హరి ఓం ఆది పురుష అనే ఈ సినిమాలో ఏ విధంగా మన హిందూ దేవుళ్ళను రామాయణాన్ని రామాయణంలోని అత్యంత ప్రధానమైన పాత్రలను వక్రీకరించి ఒక ఇస్లామిక్ మతోన్మాదుల పాత్రలను ఆ యొక్క డ్రెస్సులను వేసి ఏ విధంగా అవమానించారో మనం ఆల్రెడీ చర్చించుకున్నాము ఆల్రెడీ ఇలా అవమానించినందుకు ఒక లాయర్ గారు ఇండిపెండెంట్గా ఆయన ప్రభాస్ గారికి మరియు ఈ మూవీ టీమ్కు అంతటికీ ఒక లీగల్ నోటీస్ ఇష్యూ చేసి మీరు ఏడు రోజుల్లో మాకు దీని మీద రిప్లై ఇవ్వాలి దీని మీద వివరణ ఇవ్వాలి లేదంటే మీ మీద కోర్టు చర్యలు ఉంటాయని ఆల్రెడీ హెచ్చరించారు దాన్ని వీళ్ళు లెక్క చేయలేదు కూడా అలా లెక్క చేయకపోవడంతో ఎన్సీడబ్ల్యూయూ అంటే నేషనల్ సినీ వర్కర్స్ యూనియన్ అంటే బాలీవుడ్ మరియు అక్కడ ఉన్నటువంటి సినీ కార్మికులందరికీ ఒక యూనియన్ ఉంది నేషనల్ సినీ వర్కర్స్ యూనియన్ అని వాళ్ళు ఒక లాయర్ని పెట్టుకొని ఆశీష్ మిశ్రా అనే ఒక లాయర్ లాయర్ని పెట్టుకొని ఆ లాయర్ ద్వారా హైకోర్టు నుంచి ప్రభాస్ గారికి మరియు ఓం రౌత్ గారికి కృతీసనన్కి ఇంకా ఈ సినిమాలో నటించిన మతోన్మాది అయిన ఆ సైఫ్ ఖాన్కి మరియు మిగతా చిన్నచేతగా నటులందరికీ కూడా ఒక పెద్ద లీగల్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది ఆ లీగల్ నోటీస్ ఇష్యూ చేసిన లాయర్తో ఈ టైమ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ లాయర్ గారు ఇలా చెప్పారు ఆది పురుష బృందానికి పంపించిన నోటీసులో నిర్మాతలు హిందూ మతాన్ని అవమానించారని పేర్కొన్నారు నోటీసులో ఏం చెప్పారు అంటే నిజమైన పాత్రలను సమర్ సమర్పించే పాత్ర అని పేర్కొనే అంటే ఇక్కడ రామాయణంలోని ఆ వాల్మీకి మహర్షి రచించిన ఆ శ్లోకాల ఆధారంగా సినిమా నిర్మిస్తున్నామని చెబుతూ మీకు ఇష్టం వచ్చినట్టుగా రావణుడిని ఒక మొఘలు సైనికుడిలాగా మరియు శ్రీరాముణ్ణి ఒక గ్రీకు సైనికుడిలాగా అలా లెదర్ బెల్టులు వేసి మరియు బ్రాండెడ్ చెప్పులు వేసి ఇలా చూపించడం కరెక్ట్ కాదు మరియు ఇంకా సీతామాతకు స్లీవ్లెస్లు వేసి ఇలా చూపించడం కూడా కరెక్ట్గా లేదు ఇది మా హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తుందని చెప్పేసి ఆ నోటీసులో పేర్కొన్నారు ఈ ఆది సినిమా వల్ల రామాయణం యొక్క ఇమేజ్ దెబ్బతింటుందని భవిష్యత్తు తరాల వాళ్ళు ఈ సినిమా చూసి రాముడు ఇలా లెదర్ చెప్పులు వేసుకొని లెదర్ బెల్ట్లు వేసుకొని తిరిగాడు అని అనుకుంటారు ఇలా మా రామాయణంలోని పాత్రలు మీరు వక్రీకరిస్తున్నారు దీనివల్ల జరిగే లాభం కంటే కూడా నష్టం చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి వాళ్ళు ఆ నోటీస్లో పేర్కొని దీనికి మీరు వివరణ ఇవ్వాలి అని డిమాండ్ కూడా చేశారు ఇంకా ఏం చెప్పారు అంటే ఈ సినిమాలో ఆ నిర్మాత డైరెక్టర్ ఇద్దరు కూడా భారత సనాతన హిందూ నాగరికతను మరియు మన పురాణాలను ఖచ్చితంగా ఎగతాళిగా చేశారు ఆదిపురుష సినిమాలో హిందూ మతం రామాయణంలోని పాత్రను తారుమారు చేసిన తీరు చాలా గర్హనీయంగా ఉంది ఈ కారణంగా హిందూ నాగరికత ధార్మిక ధార్మికతలకు ఒక సింబల్ అయిన రామాయణం అనేక రకాలైన అవమానాలకు గురవుతూ ఉంది మీరు వెంటనే మాకు దీని గురించిన వివ దీని గురించి మీరు వివరణ ఇవ్వాలి అంతేకాకుండా సినిమాలో ఇటువంటి పాత్రలు ఉండకుండా ఆ పాత్రల యొక్క రూపురేఖలను మార్చాలి అలాగనిక మీరు చర్యలు తీసుకోకపోయినా మాకు ఇచ్చిన ఈ నోటీస్కి రిప్లై ఇవ్వకపోయినా వెంటనే మీ మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు ఆల్రెడీ ఈ నోటీస్ అనేది మనకి ప్రభాస్ గారికి పర్సనల్గా ఒక నోటీస్ వచ్చింది మరియు ఈ నటీనటులకు అందరికీ డైరెక్టర్కి ఒక నోటీస్ వచ్చింది వి దగ్గర నుంచి ఇంకొక లాయర్ గారు కూడా ఇదే విధంగా ఇంకొక నోటీసు కూడా పంపించారు ఈ నోటీసులన్నింటికి ఈ డైరెక్టర్ అయిన ఓం రావుతో అఫీషియల్గా రెస్పాన్స్ ఇవ్వాలి కానీ ఆయన నోరు మెదపడం లేదు దీనివల్ల ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ కూడా క్రిమినల్ కేసుల్లో ల్యాండ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి న్యాయ నిపుణులు అంటూ ఉన్నారు నేను అడిగేది ఒక్కటే ప్రభాస్ గారు ఒక మచ్చలేని నటుడు ఆయన చాలా గొప్ప మనసున్న నటుడు ఎంతో గొప్ప ఇమేజ్ ఉన్న నటుడు ఇటువంటి గొప్ప నటుడిని బాలీవుడ్కి పట్టుకు వెళ్ళి నిన్ను ఎక్కడో ఆకాశానికి ఎత్తేస్తామని చెబుతూ ఇలాంటి చెత్త సినిమాలు తీసి మన యొక్క తెలుగు నటుల యొక్క ఇమేజ్ని చెడగొడుతున్నారు ఈ బాలీవుడ్ వెధవులు దయచేసి ప్రభాస్ గారికి ప్రభాస్ యొక్క ఫ్యాన్స్కి నా యొక్క విజ్ఞప్తి ఏమిటంటే మీరు కొంతకాలం తెలుగు సినిమాలు చేసి ఈ బాలీవుడ్ డైరెక్టర్లు దూరంగా ఉంటే ఎంతైనా మంచిదని నా అభిప్రాయం హరి